సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మనం ఏ విధమైనటువంటి ఒక మాట్లాడని ముందుకొచ్చినటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత తీవ్రమైనటువంటి ఒక భావిస్తాయి. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి కొనసాగుతున్నటువంటి ఒక ఈ నియంతృత్వ పాలన వ్యతిరేకంగా ప్రజాకీయ పంపుతుందని చెప్పి భావించి మనం ఎన్నికల ఫలితాలు ఏదైతుందో మనం నిరాశ పూజేస్తున్నా చెప్పని చెప్పడం పాపం. ఈ పరిస్థితులలో అటువైపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, ఈ మధ్యలో పట్టపట్టుగా శాసన మండలి, ఒకటి అదృష్టం ఏంటంటే ఈ శాసన మండలి ఎన్నికల్లో ఓటర్లు పట్టపత్రులు కావటం ఏదైతుందో కొంత మనకు ఫలితం ఆశ జరిగే ఉంటుందని చెప్పని భావించారు. ఎందుకంటే మనం గతం నుండి పరిశీలిస్తే ఈ పట్టపత్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడైనా కానీ అధికార పార్టీకి వ్యతిరేకత తీర్పు రాజకీయంగా అందరికీ సుపరిచితులైనటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా 6 సార్లు శాసన జీవన్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయం మేరకు పట్టపత్ర శాసన మండలికి పోటీ పడుతూ ఉస్మానాబాద్ నియోజకవర్గానికి ఇక్కడికి మీ అందరి ముందు వచ్చి పట్టపత్ర యొక్క ఓట్ల గురించి చెప్పడానికి అడగడానికి రావడం జరిగింది. వారి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ అని ప్రవీణ్ రెడ్డి గారికి బొమ్మ శ్రీరామ్ దగ్గర ఉంటారు. మేము అనుకున్నాయా 7 మండలాలు ఒక టౌన్, 8 మండలాల మొత్తం 8 భాగాలు వేసుకుంటే 8 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. పోలింగ్ బూతులు కూడా మండలానికి ఒకటే. మరి ఈ మధ్య పేపర్లో వింటాం హుస్నాబాద్ ముఖ్యమంత్రి చెట్లు వేసి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. జియో ట్యాగింగ్ అట్లా నేను ప్రవీణ్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, శ్రీమతి శ్రీరామ్ గారిని కోరుతా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోరుతా ఉన్నా, మీ మండలంలో ఉన్న ఓట్లను ముందుగా గ్రామ వారిగా బైఫర్కేట్ చేసుకోండి. బైఫర్కేట్ చేసుకొని ఆ గ్రామ వారి ఓట్లకు, ఎందుకంటే ఆ గ్రామంలో ఉండడానికి ఉద్యోగం చేసుకుంటే తెలంగాణ ఉంటుందో సిద్దిపేట ఉండడో బయట ప్రవీణ్ గ్రామం చేసుకుంటో అడ్డా సీట్లు ఉండొచ్చు. అట్లా మీరు ఓటర్ని ఐడెంటిఫై చేసి 10వ తారీఖు లోపల ఆ గ్రామాల వారికి ఐడెంటిఫై చేసి వాళ్ళని కలిసి వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్న లిస్టు నాయకత్వం సబ్మిట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతాను. 10వ తారీఖు లోపల 10వ తారీఖు లోపల మీరు నెంబర్ను వాళ్ళని బైఫర్కేట్ చేసి తీసుకుంటే అప్పుడు మనం వాళ్ళని చెప్పడానికి ఎలా మీరు పట్టపత్రులైనా పట్టపత్రులు ఒకటి నమోదు చేసుకున్నా చేసుకోకపోయినా మీకు ఎందుకు అప్డేట్ చెప్పబడుతుందంటే జీవన్ రెడ్డి గారు 42 నియోజకవర్గాలు, 6 పార్లమెంట్లు, 4 జిల్లాలు. ఇప్పుడు కొత్తే కేసీఆర్ వస్తే ముగ్గురు వస్తే 15 జిల్లాలు అయినాయా? ఆ 15 జిల్లాలు అయితే 22 జిల్లాలు పోలింగు ఇవి అందుకొరకే మీరే జీవన్ రెడ్డి మీరే ఆ గ్రామంలో ఓటర్కి ఎందుకు నాకు ఓటేయాలని నాకే మీకే ఓటేస్తున్నారు చెప్పడానికి నియోజకవర్గం ఒక్కసారి ఆగలుగుతుంది తప్ప ఊరు వాళ్ళే జీవనంగా ఇప్పిట ప్రవీణ్ ఫోన్ చేసినాడే ప్రభాకర్ నాన్న అనే మాట లేదు కాబట్టి ఈయన కాదు.